ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే సమాధానం చెప్పాలి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలవాలనా పాకిస్తాన్ గెలవాలనా? ఇండియా గెలవాలనా పాకిస్తాన్ గెలవాలనా? మరి పాకిస్తాన్ గెలవాలి అన్నోని ఏం చేయాలి? ఏం చేయాలి? రేపు ఇండియా ఓడిపోతే పాకిస్తాన్ గెలిస్తే ఇండియా గెలిస్తే నల్ల జెండాలతో ప్రదర్శన చేసేవాడిని ఏం చేయాలి? సర్జికల్ స్ట్రైక్ చేయాలనా వద్దా? మీరు చేయమంటేనే ఇద్దాం, చేయాలా వద్దా? అరే ఇండియా గెలిస్తే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసి పాకిస్తాన్ గెలవాలనే పిచ్చి లుచ్చన కొడుకులు ఇలా పాత బస్తుని ఎత్తగా చేస్తుంటే పక్క సర్జికల్ స్ట్రైక్ చేద్దాం, చేసి తీర్థం. ఎవరికి భయపడన విషయాన్ని ఇలా ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. టీవీ యాజమాన్యాలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, సర్జికల్ స్ట్రైక్ మీద మీరు ఏ విధంగా డిబేట్ పెట్టినారో, సర్జికల్ స్ట్రైక్ మీద నా వ్యాఖ్యలను గుర్తించి ఏ విధంగా డిబేట్ పెట్టినారో, ఇవాళ హైదరాబాద్ లో ఇదే ఓర్ సిటీలో ఇవాళ బర్కత్పుర ఎమ్మెల్యే మహమ్మద్ మొజమ్ ఖాన్, బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ మొజమ్ ఖాన్ నిన్న సవాల్ చేసాడు, ఈ టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే, ఈ ప్రభుత్వానికి బీజేపీకి దమ్ముంటే, కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఓల్డ్ సిటీకి వచ్చి నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి బిల్లు మొత్తం వసూలు చేయండి అని చెప్పి సవాల్ చేశాడు. మరి ముఖ్యమంత్రి స్పందించనా లేదా? స్పందించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. ఇది వడతది ముఖ్యమంత్రికి ఎంఏ పార్టీ అంటే, అందుకే మాత్రం గెలిచి తిరుగుతున్నాడు. ఇవాళ మళ్ళా ఎత్తుండిగా చార్మినార్ ఎమ్మెల్యే అంటాడు, ఇలా భారత బస్తీకి ముఖ్యమంత్రి రావాలన్నా అసదుద్దీ ఓవైసీ పర్మిషన్ తీసుకోవాలి. అసదుద్దీ ఓవైసీనే ఈ భారత బస్తీకి ముఖ్యమంత్రి అంటే సిగ్గులేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అక్కర్లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. చేవదొచ్చి చాత కట్టడంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారు. వాళ్ళు వాళ్ళు సవాల్ చేస్తే కనీసం సవాలు స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారు. అనేక సందర్భాల్లో ఇంతకుముందే ఓవైసీ మాట్లాడినట హైదరాబాద్ లో ఉన్న పివి నరసింహారావు ఎన్టీఆర్ విగ్రహ సమాధిలో కూర్చాడు. నీ ఎయిజ్ జాగిర 60, నీ తాత జాగిర 60. అరే నువ్వు గనక పివి నరసింహారావు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూర్చున్నట్లయితే నీకు దమ్ముంటే నువ్వు ఉంచు. నువ్వు కూర్చిన వెంటనే రెండు గంటల లోపల అవసరం నీ దారుస్థలం కూర్చడం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అదే హిందువుల ఆరాధ్య దైవం, హిందూ ధర్మం కోసం కష్టపడేటువంటి నా పివి నరసింహారావు శ్మశానాన్ని సమాధిని కూల్చేద్దాము నీ దగ్గరుందా? ఎన్టీఆర్ సమాధిని కూల్చేద్దాము నీ దగ్గరుందా? టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్క్రిప్ట్ను ఇలా ఎంఏ పార్టీ చదువుతున్నది. దారు స్థలంలో సౌండ్ చేస్తే ఇలా ప్రగతి భవన్ లో రిసౌండ్ వస్తుంది. అలాంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. అందుకే సోదరులారా, ఇలా మభ్యపెట్టి మోసం చేసి ఒక వర్గానికి కొమ్ముగొస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. మీరందరూ ఓటు బ్యాంక్ మారండి. హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారితేనే ఈ రోజు హైదరాబాద్ మనం గెలగొద్దాం. బీహార్ లో ఐదుగురు కేవలం 12% ఓట్లతో గెలిచారు. ఇంతమంది 80% ఉన్న ఓట్ల అందరూ కలిస్తే హైదరాబాద్ ప్రతి డివిజన్ మనం గెలుస్తాం. అందరు కష్టపడి పనిచేయండి. ఎట్టి బస్సు సనత్ నగర్ నుంచి అన్నపూర్ణమ్మ గారిని, ఇలా అమీర్పేట నుంచి సర్ల గారిని పూర్తి మెజార్టీతో గెలిపించడానికి మేము ఎందరు కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి అన్న తొందర ముగిస్తే ఇక ట్రాఫిక్ జామ్ అయింది. ప్లీజ్ తొందర పక్కన అందరు వెంటనే పక్కన.